Hi everyone, welcome to Vyoma Daily. International organizations, headquarters, వాటికి సంబంధించినటువంటి హెడ్స్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ మనకు అడుగుతుంటారు. సో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క ఫుల్ ఫామ్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ అంటే ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉన్నది, ఒపెక్ అంటే ఏంటి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు జనరల్గా అడుగుతూ ఉంటుంటారు. సో కాబట్టి ఈరోజు మనం జస్ట్ వరల్డ్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, వాటిని గుర్తుంచుకోవడానికి కొన్ని ఏమైనా ట్రిక్స్ ఉంటే అలాంటివి కొద్దిగా చూద్దాం. రైట్, సో ముందుగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలా, హెడ్ క్వార్టర్ ఫిలిప్పీన్స్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బీజింగ్ హెడ్ క్వార్టర్ చైనా. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ షాంఘై హెడ్ క్వార్టర్స్ చైనా. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, దీన్ని ఏషియన్ అని అంటుంటాము, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జకర్తా, ఇండోనేషియా. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్, ఇటీవలనే మనకు సార్క్ సమావేశం అనేటువంటిది జరిగింది, మన ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ పాల్గొనడం అనేటువంటిది జరిగింది, దీని హెడ్ క్వార్టర్స్ కాఠ్మండు, నేపాల్. నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ రిస్క్ కమిటీ, తర్వాత యునైటెడ్ నేషన్స్ ఎంటిటీ ఫర్ జెండర్ ఈక్విటీ అండ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఆల్సో నోన్ యాజ్ యుఎన్ ఉమెన్, యునైటెడ్ నేషన్స్ ఉమెన్. తర్వాత యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, తర్వాత యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యునిసెఫ్, తర్వాత యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ కూడా దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ USAలో ఉన్నది. సో ఇందులో చూసినట్లయితే కొద్దిగా కామన్గా ఉండేది యునైటెడ్ నేషన్స్ అని వచ్చింది అంటే కొద్దిగా మనం వెళ్ళాల్సినటువంటి ఆప్షన్ ఫస్ట్ న్యూయార్క్, మనకిచ్చినటువంటి ఆప్షన్స్ లోపల యునైటెడ్ నేషన్స్ అని అనిపిస్తే న్యూయార్క్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే IMF, ద మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్, తర్వాత ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. మనీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, మనీ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, తర్వాత దానికి సెటిల్మెంట్స్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు. సో వీటికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు Washington DC ఉన్నాయి. ఇది యుఎస్ఏ కంట్రీలో ఉన్నది. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్, తర్వాత ISO, ILO. ISO అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, తర్వాత ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, తర్వాత వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ WMO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్. సో వీటికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ మనకు జెనీవాలో ఉన్నాయి, ఇది స్విట్జర్లాండ్. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ట్రిక్ ఏంటి అంటే జెనీవాకు సంబంధించి మామూలుగా ఆర్గనైజేషన్స్ స్టార్ట్స్ విత్ ఐ, ఎండింగ్ విత్ ఓ. ఐ అంటే ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ అని వస్తుంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. సో ఇక్కడ ISO అంటే ఓ అనేది వచ్చింది, ILOలో ఓ ఉన్నది. సో స్టార్టింగ్ విత్ ఐ, ఎండింగ్ విత్ ఓ ఉన్నట్లయితే మనం గుడ్డిగా జెనీవా అని గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక ట్రిక్. అట్లే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి కూడా W తోటి స్టార్ట్ అయ్యి తర్వాత ఓ తోటి ఎండ్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ కూడా మనం చూస్తే WHO, WMO, WTO, WIPO ఇవి కూడా అట్లే ఉన్నాయి కదా, W తోటి స్టార్ట్ అయ్యి ఓ తోటి ఎండ్ అవుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకు జెనీవాలో ఉన్నది. అయితే ఇక్కడ ఐ తోటి ఎండ్ స్టార్ట్ అయ్యి ఓ తోటి ఎండ్ అయ్యేది ఇంకోటి IMO అనేది మనకు ఇంపార్టెంట్ ఉన్నది. దీని యొక్క ఆర్గనైజేషన్ IMO యొక్క ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు లండన్లో ఉన్నది, ఇది UK.
తర్వాత ఐఎంఓ, తర్వాత ఐఎంఎఫ్ కూడా చూసినట్లయితే ఐఎంఎఫ్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. ఐఎంఎఫ్ వాషింగ్టన్ డీసీ ఇంతకుముందే మనం చూసినాం. ఐఎంఎఫ్ వాషింగ్టన్ డీసీ, ఐఎంఓ లండన్, ఐఎంఓ లండన్, ఐఎంఎఫ్ వాషింగ్టన్ డీసీ. సో మనకు వీటి పేర్లు ఇట్లా రాగానే మనం ఇమ్మీడియట్గా గుర్తుంచుకోవాలి, దట్స్ ఇట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వియన్నా ఆస్ట్రియాకు సంబంధించి ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో చూస్తే, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఈ మూడు ఆర్గనైజేషన్స్ వియన్నా లోపల ఉన్నాయి. సో వీటిని గుర్తుంచుకోవాలంటే ఈ మూడే ఉన్నాయి కాబట్టి ఐఓయు అని గుర్తుపెట్టుకోండి. ఐఓయు, ఐ అంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఓ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అంటే జస్ట్ ఇక్కడ ట్రిక్స్ అనేటువంటివి మాకు దోషమే మేము చెప్తున్నాము, మీకు ఏదన్నా అనిపిస్తే మీరు కూడా డెఫినెట్గా దాన్ని కామెంట్ రూపంలో పెట్టచ్చు. సో వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఇంకేమన్నా ట్రిక్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అంటే ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ ట్రిక్స్ అనేటువంటివి ఎవరికి నచ్చినే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. సో ఇందాక మనం డిస్కస్ చేసాం ఐఎంఓ, ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్, తర్వాత కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది లండన్లో ఉన్నది. సో ఈ కంట్రీ వచ్చేసి యూకే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ది ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది సీ, ICES, కోపెన్హేగ్ డెన్మార్క్. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్, తర్వాత నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ న్యాటో, బ్రసెల్స్. న్యాటో అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు చాలాసార్లు న్యూస్లో వస్తుంటుంది కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. బ్రసెల్స్, బెల్జియం. నెక్స్ట్ ప్యారిస్కు సంబంధించి ప్యారిస్ హెడ్ క్వార్టర్గా మనకి ఇక్కడ మూడు ఆర్గనైజేషన్స్ కనబడుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ యునెస్కో అనేటువంటిది కనబడుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ యునెస్కో అనేటువంటిది. తర్వాత ఓఈసీడీ, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. తర్వాత ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ మూడు ఆర్గనైజేషన్స్ కూడా మనకు ప్యారిస్ హెడ్ క్వార్టర్గా ఉన్నాయి. సో ప్యారిస్ ఇస్ ఇన్ ఫ్రాన్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, కోర్టుకు సంబంధించి హేగ్ కోర్టు. ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, కోర్టు అని వచ్చిందంటే ద హేగ్ అని గుర్తుంచుకోవాలి. ఇది నెదర్లాండ్స్ కంట్రీ లోపల ఉన్నది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్, నెక్స్ట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ద బాక్స్ అమెచ్యూర్ ఏఐబిఏ, తర్వాత ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. ఇవన్నీ కూడా మనకు లాసన్నేలో ఉన్నాయి, స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, దీన్ని ఇంటర్పోల్ అని కూడా మనం అంటాం. దీని యొక్క ఆర్గనైజేషన్ లియాన్, ఫ్రాన్స్లో ఉన్నది. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ మాడ్రిడ్, స్పెయిన్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్, పోస్టల్ యూనియన్, పోస్టల్కి సంబంధించినటువంటిది బెర్న్, స్విట్జర్లాండ్. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, గ్లాండ్ లోపల ఉన్నది, స్విట్జర్లాండ్. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్, బ్యాసిల్, స్విట్జర్లాండ్. సో ఏదన్నా ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్కు సంబంధించినటువంటి, బ్యాంక్కు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నట్లయితే ఇక్కడ మనము వెళ్లాల్సింది బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, బ్యాసిల్, స్విట్జర్లాండ్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్, ఫిఫా అనేటువంటిది మనకు జ్యూరిక్లో ఉన్నది, స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, మాంట్రియాల్, కెనడా. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ. సో ఇది వచ్చేసి మనకు టోక్యోలో ఉన్నది, జపాన్. ఇంటర్నేషనల్ రీన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, అబు దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇండియన్ ఓషియన్ రిమ్, ఎబిన్. తర్వాత అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, తర్వాత ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్, మొనాకోలో ఉన్నది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటిది ప్యారిస్లో ఉన్నది. నెక్స్ట్ ఇంటర్నెట్ కోఆపరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ అసైన్డ్ నంబర్స్, లాస్ ఏంజెల్స్, యుఎస్ఏ, ఇంటర్నెట్ కార్పొరేషన్. సో మనకు ఇక్కడ ఇంటర్నెట్కి సంబంధించి తీసుకునేటువంటి వెబ్సైట్స్ కావచ్చు, వాటికి కొన్ని అసైన్ నేమ్స్, నంబర్స్ అనేటువంటివి అసైన్ చేస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ లాస్ ఏంజెల్స్లో ఉన్నది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్
మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ప్యారిస్లో ఉన్నది. పురాతన కట్టడాలు వాటికి సంబంధించినటువంటిది మాన్యుమెంట్స్. సో ప్యారిస్లో ఉన్నది అది ఫ్రాన్స్. బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ వాషింగ్టన్ డీసీ యుఎస్ఏ. సౌత్ ఏషియన్ వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ కాఠ్మండు నేపాల్. తర్వాత మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్ ఆర్ డాక్టర్స్ వితౌట్ బార్డర్స్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉన్నది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్, దీని ఆర్గనైజేషన్ కూడా జెనీవాలోనే ఉన్నది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీకి సంబంధించి నార్త్ కారోలినా యునైటెడ్ నేషన్స్లో, యునైటెడ్ స్టేట్స్ లోపల ఉన్నది. నెక్స్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ వాషింగ్టన్ డీసీ. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ లాటిన్ అమెరికా అండ్ ద కరీబియన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి శాంటియాగో చిలే లోపల ఉన్నది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరప్ జెనీవా లోపల ఉన్నది. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరప్ జెనీవా హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా, ఇది అడీస్ అబ్బా ఇథియోపియా లోపల ఉన్నది, ఆఫ్రికన్ ఖండం లోపల. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ డివిజన్ యుఎన్ఎస్డి న్యూయార్క్లో ఉన్నది, యుఎస్ఏ. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వియన్నా ఆస్ట్రియా. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా ద పసిఫిక్ బ్యాంకాక్లో ఉన్నది, థాయిలాండ్. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ వెస్టర్న్ ఏషియా, ఇది బీరట్లో ఉన్నది, లెబనాన్. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్ హ్యాబిటెట్ నైరోబిలో ఉన్నది, కెన్యా. యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ డివిజన్ న్యూయార్క్లో ఉన్నది, యుఎస్ఏ. తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ రిలేటెడ్ టు స్పోర్ట్స్కు చూసినట్లయితే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ మనం చూసినట్లయితే ఇది మోట్నే కార్లో మొనాకో. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కౌలలాంపూర్లో ఉన్నది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వచ్చేసి లోసానే స్విట్జర్లాండ్లో ఉన్నది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ లండన్ యూకేలో ఉన్నది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వచ్చేసి లాసెన్. తర్వాత ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ మునిక్ జర్మనీలో ఉన్నది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ ఫెడరేషన్ వచ్చేసి లాసానే స్విట్జర్లాండ్లో ఉన్నది. సో ఈ వ్యోమా డైలీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.